కన్వీనర్ పదవులలో చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్ వస్తుంది, లేకపోతే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి నామినేట్ పదవుల్లో అవకాశం దొరుకుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన విస్తృత స్థాయి సమావేశంలో చెప్పడం జరిగింది. మరి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళనంటే కొత్తగా చేరిన వాళ్ళ సంఖ్య కూడా అధికంగానే ఉన్నది. అలాంటి వ్యక్తుల్లో మీరు టికెట్లు ఆశించారు, మరి మీలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సార్, ముఖ్యమంత్రి గారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అన్న మాట ఇప్పుడు నేర్చుకుంటారు. ఒక మాట, నాయకత్వ లక్షణాలన్నీ ఎవరెవరికి ఉంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క హోదా తగ్గట్టు ఇచ్చే వ్యవహారం ఆయన స్పష్టంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారి యొక్క మాట మాకు శివోదార్యం. ఆయన ఏం చేసినా మా మంచికి చేస్తారు. ఇంకా అందరిలాగా అంటే వేరే వాళ్ళగా నా రాజకీయం తీరాయన ఆయన డిఫరెంట్ పొలిటీషియన్. అట్లా ఉండదు మనోజ్ భయ్య, ఇది పవర్ఫుల్ సీఎం బాస్, పవర్ఫుల్ సీఎం, తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, పవర్ఫుల్గా ఎదిగే నాయకుడు. అట్లే ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పిండు సమీక్ష నిల అని చెప్పిండ, ఆయనకి ఏంటంటే రాజకీయంగా చాలామంది టికెట్ రాకుండా చాలా ఇబ్బంది ఏర్పడారు, చాలామంది బాధపడ్డారని చెప్పి వారి కొంత తాపత్రయం అంతే అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే గంటసేపటి ఇచ్చేయచ్చు, కానీ ఏమైంది నాయకత్వం ఉన్నది, ఆ నాయకత్వ ప్రకారంగా ఇప్పుడు చాలామంది ఏసీ ఇప్పుడు నాయకత్వం ఉంటుంది దీన్ని. ఇప్పుడు మీరు పద్దానికి ఢిల్లీ అనకండి, ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వ్యవహారం నాయకత్వం అనేది రాష్ట్ర నాయకత్వం, ఆయనకు స్పష్టంగా అవగాహన ఉంది. మీకు సంబంధించి ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఒక రాష్ట్ర వ్యాప్తం కొరకు సంచలనం, అది కూడా తొలివేలుగా బయట పెట్టింది. ఈ చేపల పంపిణీ కార్యక్రమంలో దురాక్రమణ జరిగింది, తెనసాని శ్రీనివాస్ యాదవ్ చేతి వాటను చూపించడం మీ దృష్టికి ఎంత మేరకు ఉన్నది? దాని గురించి ఎంత ఏ రకంగా బయట పెట్టబోతున్నాం? మేము ప్రతి 2017 నుంచి చెప్తున్నాం. ఏమని, ప్రతి సంవత్సరము అర్హత లేని కాంట్రాక్టర్లు, అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఉద్యోగ చేపల పంపిణీ ఇస్తున్నారు, తద్వారా 500 కోట్ల పై చిలుకు స్కామ్ జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం చేర్చుకొని ప్రతిసారి అసెంబ్లీ ముట్టడించాము. అందులో మంత్రి గారు వాట, ఆంధ్ర కాంట్రాక్టర్ల వాట, అర్హత లేని కాంట్రాక్టర్ల వాట, దానివల్ల నాశనకం చేపలు ఉత్పత్తి కావడం వల్ల అభివృద్ధి లేదు, తద్వారా నష్టపోయే నిరుపేద మత్స్యకారులు ఎన్ని చెప్పినా కూడా చేయకని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ స్కామ్ ఏమంటారంటే, ఈ స్కామ్ గత 8 సంవత్సరాలు అవుతుంది కొత్త నిజమది. మీరు ఈ సమస్య గురించి అసలు ముట్టడించారు, అప్పుడు అసెంబ్లీలో పెత్తనమే మీది కదా, మరి మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు అసెంబ్లీ సెషన్ వస్తుంది, ఇప్పుడు మార్చిలో 100% అని ఇప్పుడు మార్చి ఉంటుంది. ఏది కాంట్రాక్ట్స్ మార్చిలో దగ్ధమైనాయి, కళ్యాణ్ మొత్తం దగ్ధం కూడా చేసేసిండు. ఏంటండి సార్, వాళ్ళు ఒరిజినల్ చేసి దగ్ధము, మరి డూప్లికేట్ ఇంకా ఉన్నాయి జిరాక్సులు, ఎక్కడెక్కడ ఎంత అయింది, ఎవరు ఏం చేసారు, ప్రతి ఒక్క సాక్షులు మాది ఉన్నాయి. మేమేమి రాజకీయం చేస్తున్నాం, మేము కూడా మాకు తెలియదు ఇప్పుడు ఏం చేయాలనో వాళ్ళు అనుకుంటారు. ఒక సాక్ష్యాన్ని మేము బయటపడేసాము, ఏం లేదనుకుంటారు. నెట్ టు నెట్ అంటే మొత్తం పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశం పైన మాకు అవగాహన ఉంది, ప్రతి ఒక్క అంశం పైన మాకు ఒక స్పష్టమైన ఒక వ్యవహారం ఉంది. ఈ వ్యవహారాన్ని అనుకుంటా అంటే మేము ఏదో చేసేసాము, చేయడం వల్ల వ్యవహారం ఏమనుకుంటారు. కానీ మీకు మాట చెప్తున్నాను, చేప పిల్లల వ్యవహారంలో అక్రమాలు చేసిన ఏ ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు ప్రభుత్వం. అడిగా చివరిగా మాకు ఒక లీక్ కావాల్సిందనంటే ఎవరు, ఎందుకంటే ఇవాళ రేపటి రాబోతున్నా, ఇవాళ రేపటి రాబోతున్నా వారం రోజులుగా ఈ తాత్సారం జరుగుతుంది ఆమెడ పదాల గురించి. గవర్నర్ కోట 2 MLC స్థానాలు, ఎమ్మెల్యే కోట 2 MLC స్థానాలు, ఎవరు పేరు ప్రతిపాదించారు, లేకపోతే ఏ రకంగా చర్చకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటిది? మనోజ్ భయ్య, నేను సామాన్య కార్యకర్తని మీకు మడుపుతున్నా, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఎవరు ఎవరు వారి వారి పదవుల్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, నాయకత్వం స్పష్టంగా ఉంది, ముఖ్యమంత్రి గారి స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మన దావోస్ వెళ్ళే ముందు అన్ని నిర్ణయం చేసేశారు. ఇప్పుడు మీకు 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 తెలియకుండా నువ్వు ఏముంటా చెప్పండి తెలివికి, మీరు మాకు అనధికారిక అనుకోవచ్చు కదా, ప్రజల పక్షమే కదా కాంగ్రెస్ అంటే ప్రజల పక్షం కదా. కానీ మీ పార్టీ నిర్ణయం మాకెట్ తెలుస్తుంది, పార్టీ ఇంటర్నల్ టాక్స్ కదా అండి. ఇప్పుడు నేను ఇప్పుడు నీకు మనపుతున్నాను, మీరు ప్రతి ఒక్క పేపర్ చూస్తున్నారు, ప్రతి ఒక్క వాత మీద అవుతున్నారు, జస్ట్ టీం ఉంటుంది ఎవ్రీడే కదా, మీ తెలియదు ఉందా పేరు తెలుసా, ఉన్న వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త ప్రతి వ్యక్తి ఉంటారు తప్ప బయట వ్యక్తి. కష్టపడ్డ వారిలో పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పి, ఆ కష్టపడ్డ వాళ్ళలో మీరు ఆ లిస్టులో ఉన్నారా? అంటే ఆయన గుర్తించారు కదా, గుర్తిస్తుంది కాబట్టి ఇక్కడమన్నా. ఇప్పుడు నా ఏజ్ 39 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 139 ఇయర్స్, ఒక 39 పిల్లగాడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఒక రూమ్ వేసుకొని కూర్చేసుకొని కూర్చొని పనిచేస్తుందంటే అది వారిచ్చిన ప్రోత్బలమే కదా. అధికార నేను అధికార పార్టీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పనిచేస్తున్నా, ఇంకా గుర్తింపు ఉంటాయి కదా. చూద్దాం అండి, ఆల్ ద బెస్ట్.
ఇక ఓవరాల్ గా నామినేట్ పదాల విషయంలో ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, గవర్నర్ కోట సంబంధించినట్టు ఎమ్మెల్సీలో కావచ్చు, పెద్ద ఎత్తున కాస్త అనుమానాలు అయితే రావిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా సభ్యులకు సంబంధించి క్లారిటీ అయితే రాలేదు. ఈ రోజు 16వ తేదీ 17-18 కల్లా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ముగుస్తోంది. మరి ఇప్పటివరకు అయితే ఇంకా దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపించదు. గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎటువంటి ప్రకటన ఉండబోతుందని చూడాల్సి ఉంది. గాంధీ భవన్ కాస్త పండగ వాతావరణంలో ఎక్కడ కూడా నాయకుల సందగానే కాలిగా లేకపోతే ఆ స్థాయిలో కోలాహలం మాత్రం కనిపించడం లేదు. చూద్దాం ఇక ఈ రోజు రేపటికల్లా నామినేషన్లకు సంబంధించి ఎవరు వేయబోతున్నారు, ఎవరి పేరు ప్రకటన రాబోతుందో మనం చూడాల్సి ఉంది.